हाय फ्रेंड्स, वेलकम टू विलेज वंटकालु। फ्रेंड्स, इवाल नेनु ओक मंची रेसिपी तो मी मुंदुकोच्चानु। इवाल्टी रेसिपी वच्चेसी सिंपल एंड टेस्टी एंड स्पाइसी दोंडकाय ग्रेवी करी। దొండకాయలతో తో ఇలా గ్రేవీ కర్రీ చేయండి, చాలా రుచిగా ఉంటుందండి। చిక్కని గ్రేవీతో కర్రీ చాలా బాగుంటుంది, కరం కరంగా పుల్లపుల్లగా భలే బాగుంటుందండి। ఇలా చూపించినట్లు ఒక్కసారి ట్రై చేయండి, ఈ కర్రీ ఎవరికైనా ఈజీగా నచ్చేస్తుంది, అంత బాగుంటుంది। ఇక లేచేకుండా సింపుల్ అండ్ టేస్టీ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము। నేను ఇక్కడ దొండకాయ కర్రీ చేసుకోవడానికి 1/2 కేజీ దొండకాయని తీసుకున్నానండి, 250 గ్రామ్స్ ఉంటాయి। అలాగే ఒక 4-5 టమాటాలను కూడా తీసుకున్నాను, వీటిని శుభ్రంగా కడిగి ఒక బౌల్లోకి తీసుకున్నానండి। ఇలా కడిగిన దొండకాయని ఒక్కొక్క దాన్ని తీసుకొని చూపించినట్లు కట్ చేసుకోవాలి। ఫస్ట్ వాటి తోడమని కట్ చేసుకోవాలండి, ఇలా బ్యాక్ ఫ్రంట్ ఉంటుంది కదా, ఆ తోడమని కట్ చేసుకున్న తర్వాత ఇలా చూపించినట్లు కట్ చేసుకోవాలి। అంటే ఒక్క దొండకాయలో 4 ముక్కలుగా కట్ చేసుకోవాలండి, మరీ కింది భాగం వరకు కాకుండా కొంచెం మామూలుగా కట్ చేసుకోండి। మరీ కింది భాగం వరకు కట్ చేసినట్లయితే అది కట్ అయిపోయి 4 ముక్కలుగా విడిపోతుంది, అలా కాకుండా ఇలా సగం కంటే కొంచెం ఎక్కువగానే కింది వరకు కట్ చేసుకోండి। చూసారు కదా, ఒక్కొక్క దొండకాయని ఈ విధంగా 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి। అన్ని దొండకాయలను కూడా ఇదే విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేయాలి। తర్వాత స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ వరకు పల్లీలు వేసుకోవాలి, అలాగే 2 టీ స్పూన్ వరకు ఎండు కొబ్బరి వేసుకోండి। వీటిని పచ్చివాసన పోయి కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి। ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ వరకు ధనియాలు, మసాలా దినుసులను వేసుకోవాలండి, కొంచెం చెక్క, అలాగే 1-2 యాలకులు, 3-4 లవంగాలు, ఇవన్నీ కూడా పచ్చివాసన పోయిన వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 ఎండుమిర్చిని కూడా వేసి వేయించుకోండి, అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసి వీటిని అన్నిటిని కూడా బాగా వేయించుకోవాలి, పచ్చివాసన పోయి లైట్గా ఫ్రై చేసుకోవాలి। ఇలా వేయించుకున్న ఈ పల్లీలు, కొబ్బరి వీటిని అన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం। చూడండి, ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది। అదే బాండిని స్టవ్ పైన పెట్టుకొని ఇందులో 1/4 కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టిన దొండకాయ ముక్కలు వేసుకోవాలి। ఈ దొండకాయల్ని పచ్చివాసన పోయి కలర్ మారేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి। ఇలా ఆయిల్లో దొండకాయ ఫ్రై చేసుకుని కర్రీ చేసుకుంటే దొండకాయ ముక్కలు అనేది పచ్చిగా లేకుండా బాగా ఫ్రై అయిపోతాయి, కర్రీతో బాగా కలిసిపోతాయి, టేస్ట్ చాలా బాగుంటుందండి। మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి। చూసారు కదా, దొండకాయ ముక్కలు బాగా వేగిపోయాయి। ఇలా వేయించుకున్న దొండకాయల్ని వేరొక ప్లేట్లోకి తీసుకుందాం। అన్నింటి కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లో 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/4 టీ స్పూన్ వరకు ఆవాలు వేయాలి। చూసారు కదండి, దొండకాయల్ని ఇలా బాగా వేయించుకోవాలి, లోపల పచ్చిదనం అంతా పోయి బాగా ఫ్రై అయిపోయాయి, ఇలా వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది। జీలకర్ర ఆవాలు చిటపటలాడేటప్పుడు ముందుగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ, అలాగే పచ్చిమిర్చిని వేసుకోవాలి। ఉల్లిపాయలు పచ్చివాసన పోయి కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో కొంచెం పుదీనా వేయండి। పుదీనా వేసుకుంటే కర్రీ ఆ ఫ్లేవర్తో చాలా రుచిగా ఉంటుంది, ఎక్కువగా కాకుండా కొంచెం వేసుకోండి। 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి। ఆ తర్వాత పసుపు వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి। పసుపు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి, వీటిని అన్నిటిని కూడా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో టమాటా ముక్కలు వేసుకోవాలి, చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి। టమాటో వేసిన తర్వాత చిటికెడు ఉప్పు వేసుకొని టమాటాలని ఉడికించుకోవాలి। చూడండి, టమాటా ముక్కలు బాగా వేగిపోయాయి,
సైడ్లకి ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది. ఇలా వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. కారం అనేది కొద్దిసేపు ఆయిల్లో మగ్గించుకోవాలి. ఈలోగా మనం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు కొబ్బరి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి. మెత్తన పౌడర్ లాగా మిక్సీ పట్టుకోండి. చూడండి, ఇక్కడ కారం కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయింది. ఇలా కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టిన పల్లి కొబ్బరి పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. పల్లి కొబ్బరి పౌడర్ వేసిన తర్వాత చూడండి, అదంతా కూడా ఆయిల్ని బాగా అబ్జర్వ్ చేసుకుంది. మనకి ఇదంతా కూడా డ్రైగా అయిపోయింది. కానీ కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఆయిల్ని రిలీజ్ చేస్తూ ఉంటుందండి. చూసారు కదా, సైడ్లకి ఇలా ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇలా కొద్దిసేపు పల్లి కొబ్బరి పౌడర్ని కూడా ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో గ్రేవీకి సరిపడినన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఉంది అలా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. తర్వాత బండిపై మూత పెట్టుకొని ఈ గ్రేవీ కాస్త థిక్గా ఇంతవరకు ఉడికించుకోవాలి. కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూడండి, గ్రేవీ కొంచెం థిక్గా అయింది కదా. ఇలాంటి స్టేజ్లో మనం ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న దొండకాయలను వేసుకోవాలి. దొండకాయ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని బండిపై మూత పెట్టుకొని ఇదంతా కూడా బాగా ఉడికించుకోవాలి. మనకి గ్రేవీ థిక్గా అవ్వాలి. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి, కర్రీ మనకి చక్కగా ఉడికిపోయింది. ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది. ఇలా వచ్చేంత వరకు ఉడికించుకొని ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ గ్రేవీ కూడా చాలా థిక్గా రెడీ అయిపోయింది. ఇలా ఉంటే సరిపోతుందండి. కర్రీ చాలా రుచిగా ఉంటుంది. గ్రేవీ కొంచెం వేసుకున్నా కూడా అన్నం మొత్తం కలిసిపోతుంది. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఒక 2 నిమిషాలు అలాగే ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని మూత తీసి చూడండి, ఎంతో రుచిగా ఉండే టేస్టీ దొండకాయ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి. ఎవరైనా కూడా చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఈ దొండకాయ కర్రీని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగా కుదురుతుంది. ఇలా చూపించినట్లు ఒక్కసారి ట్రై చేయండి. ఎంత రుచిగా వచ్చిందనేది మీరే కామెంట్ చేస్తారా, అంత బాగుంటుంది. కొంచెం ఓపికగా కర్రీ చేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది, కలర్ఫుల్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. చూస్తుంటే నేను నోరూరించే దొండకాయ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్సే, బట్ వెరీ టేస్టీ, చాలా బాగుంది. ఇది అన్నం, చపాతి, పూరి ఎందులోకైనా కూడా చాలా బాగుంటుంది. దొండకాయ ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయాయి, చాలా రుచిగా ఉంది. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ఈ కర్రీని తప్పక ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందనేది నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.